హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద టాటూ గర్ల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. సో నిన్న నేనేం బ్లాగ్ చేయలేదన్నమాట, ఎందుకంటే మా ఆఫీస్లో క్లయింట్ విజిట్ ఉండే, క్లయింట్ విజిట్ ఉన్నందుకు నేను బిజీ ఉండి నేనేం బ్లాగ్ చేయలేదు. అందుకే ఇంటికి వచ్చాక కూడా లేట్ అయిపోయింది. వంట చేసుకొని తిని పడుకున్నాం. ఈరోజు ఇప్పుడే నేను నిన్న ఈరోజు చంద్రగ్రహణం ఉంది కదా, లూనార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ ఉంది కాబట్టి నిన్ననే అది కార్తీక పౌర్ణమి చేసేసుకున్నాం, దీపాలు వెలిగించామన్నమాట. ఆ వీడియో క్లిప్ కొంచెం తీసాం, అది నేను యాడ్ చేస్తాను దీంట్లో. అండ్ ఈరోజు నా డ్రెస్సింగ్ ఏంటి ఆఫీస్లో అది కూడా యాడ్ చేస్తాను, చూడండి. కొంచెం ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని ఇప్పుడు వంట చేస్తానికి వెళ్తున్నాను అనమాట. ఈరోజు నా స్టైల్లో కోడిగుడ్డు పులుసు ఎలా పెడతానో మీకు చూపిస్తాను. అంటే డీటెయిల్డ్గా నేను మొత్తం చూపియా కానీ ఎలా చేస్తున్నా స్టెప్ బై స్టెప్ అది చూపిస్తూ ఉంటాను, వంట చేసుకుంటూ మీతో మాట్లాడతాను అనమాట. అండ్ ఇప్పుడే ఇంటికి వచ్చా, 7:30 అవుతుంది. ఫాస్ట్గా రైస్ పెట్టి కర్రీ వండేసి మీకు చూపిస్తా ఎట్లా వండుతా అన్నది. సో కొంచెం చిక్కగా రానికి దాంట్లో నేను పల్లి పొడి వేస్తాను అనమాట. ఎండు కొబ్బరి వేయచ్చు, ఎండు కొబ్బరి లేదు నా దగ్గర ఇప్పుడు రెడీగా, అందుకే పల్లి పొడి పౌడర్ వేద్దాం అనుకుంటున్నాను. దాన్ని లైట్ రోస్ట్ చేసి గ్రైండ్ చేసి వేస్తాను. సో ఇప్పుడు వంట చేసేద్దాం. వంట చేసి మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఆఫీస్లో వర్క్ ఇప్పుడు ఎక్కువ ఉంది. హే, నేను ఫస్ట్ టైం పీపీటీ చేస్తా తెలుసా, నాకు పీపీటీ రాదు, కాకపోతే ఆఫీస్లో చేయమంటే చేశా, ఈరోజు సక్సెస్ఫుల్లీ చేశా అనమాట. గూగుల్లో చూసుకుంటే అన్నిటికీ మన గూగుల్ ఉంది కదా, గూగుల్లో చూసుకుంటే చేశా. అండ్ నా వాయిస్ లో వస్తుందా, నేను కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, మైక్ కొనుక్కునే వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అందుకే నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నేను మాట్లాడాను, తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే వాయిస్ క్లియర్ ఉండదు, ఆఫీస్లో డిస్టర్బెన్స్ ఉంటే నేను గట్టిగా మాట్లాడలేను, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా నా వాయిస్ ఏమైనా లో వస్తే కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే నేను గట్టిగా మాట్లాడుతూ మీకు చేస్తా. అండ్ మార్నింగ్ చేసిన ఏం మిగిలిన కూడా నాకు తెలియదు. పప్పు ఉంది, ఇది పెసరపప్పు, ఉట్టి పెసరపప్పు పచ్చిమిర్చి వేసి తాలింపులా పెడతాం కదా ఉడకబెట్టి, అదనమాట గట్టి పప్పులాగా, అది ఉంది. హే, ఇన్ని కర్రీస్ ఉంది. అండ్ ఇది దొండకాయ ఫ్రై, ఇది కూడా చాలానే ఉంది. సో పెట్టేస్తే అదేంటంటే రేపు మార్నింగ్ పిల్లలకి బాక్స్ కూడా అవుతుంది, రేపు స్కూల్ ఉంది, ఈరోజు హాలిడే ఉండే వాళ్ళకి, గురునానక్ జయంతి కాబట్టి హాలిడే అంటే కదా, అదే హాలిడే ఉండే, నాకు ఆఫీస్ ఉండే. సో ఇప్పుడు బియ్యం పెట్టేసి కోడిగుడ్డు పులుసు చేస్తూ మీకుతో మాట్లాడతాను. అంటే నేను ఎట్లా చేస్తాను అనేది అక్కడప్పుడప్పుడు మీకు చూపిస్తాను, అక్కడక్కడ చూపిస్తాను. టోటల్ చూపియాలంటే నాకు అంత టైం లేదు, నేను నీట్గా కోసి మీకు చూపించే అంత టైం లేదు, బట్ నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చెప్తాను, ఓకేనా? అండ్ మీకు ఎంత నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద టాటూ గర్ల్. గట్టిగా మాట్లాడడం మర్చిపోతున్నాను, నేను క్యాజువల్గా మాట్లాడుతూ మళ్ళీ గుర్తొచ్చిన పడాలా గట్టిగా మాట్లాడుతున్నా. రైట్, సో ఇప్పుడైతే ఫస్ట్ బియ్యం పెట్టేసి కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఆ తర్వాత నేను ఎలా చేస్తా అన్నది మీకు ప్రొసీజర్ చూపిస్తూ ఉంటా, ఓకేనా? సో అంటే దెన్ అండ్ ఈ దీంట్లో నేను ఈరోజు ఎలా ఆఫీస్కి డ్రెస్సింగ్ ఎలా అయ్యాను అన్నది చిన్న క్లిప్ పెడుతుంది, డీటెయిల్గా ఏం పెట్టలేదు, ఎందుకంటే సేమ్ రెడీ అయ్యేదైతే అదే కదా, అందుకే మళ్ళీ మీకు బోర్ కొడుతుంది అనేసి డీటెయిల్గా ఏం పెట్టలేదు, మామూలుగా పెట్టా. అండ్ నిన్నటి కార్తీక పౌర్ణమికి మేము ఏమేమి చేసామన్నది కూడా చిన్న క్లిప్, అంటే ఒక 1 మినిట్ ఉండొచ్చు, 1 మినిట్ 30 సెకండ్స్ దీపా వెలిగించేటప్పుడు కొంచెం చిన్న వీడియో తీసా, ఎందుకంటే అక్కడ అది చాలా జనాలు ఉండే వీడియో చేయలేదు అనమాట. ఓకే, సో ఇప్పుడైతే వంట చేద్దాం, స్టే ట్యూన్డ్.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొడుగుడు ఉడకబెట్టేసుకున్నా అనమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయిపోయింది, అది గ్రైండ్ చేసుకున్నా అండ్ స్టార్ట్ చేసుకున్నాను. నేను కుకింగ్ ఇట్లా చేస్తాను అంటే ఎగ్ పులుసు ఎలా చేస్తాను చూపిస్తా చూడండి. ఇవి మెంతులు. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాక దీంట్లో ఒక 5-6 అంటే ఒక కొన్ని ఒక 10 మెంతులు గింజలు వేసుకున్నాం. పులుసు కదా, మెంతులు వేయాలి. సపోజ్ మీ దగ్గర మెంతి పౌడర్ ఉంటే మెంతి పౌడర్ కూడా వేసుకోండి. ఫ్రెండ్, ఇప్పుడు సీజన్ కదా, కొన్ని రోజులు అయితే మనకి మంచిగా ఇవి వస్తాయి, మెంతి ఆకు వస్తుంది కదా, అప్పుడు అది వేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. అండ్ జీలకర్ర 1 స్పూన్, తర్వాత ఆవాలు కూడా 1 స్పూన్ వేస్తున్నాను, 1 స్పూన్. అండ్ నేను మొన్న ఏం చేస్తానంటే మార్కెట్లో ఇది అంటారు చూడండి, బుడంకాయ అంటారు, బుడంకాయ తెలుసా, బుడంకాయ రైస్ కుక్కర్ సౌండ్ వస్తుంటుంది. సో బుడంకాయ తెలుసు కదా, దాని పచ్చడి పెడతారు, రేపు పెడతారు, రేపు కానీ ఎల్లుండి కానీ మీకు చూపిస్తుంది దాని రెసిపీ ఎలా పెడతా అన్నది. బాగుంటుంది, కరకర తగులుతూ ఉంటాయి, అవి టేస్టింగ్ ఉంటుంది. మీరు తినే ఉంటే ఓకే, బట్ తినకపోయి ఉంటే మాత్రం నేను అది రెసిపీ షేర్ చేస్తాను, ట్రై చేయండి, బాగుంటుంది ఆ పచ్చడి. ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఆనియన్స్ ఉల్లిగడ్డ ఒకటి కదా, అలా వెల్లిపాయ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకున్నాక దీంట్లో నేను బెండకాయ కూడా వేస్తున్నా, బెండకాయ ప్లస్ కోడిగుడ్డ రెండు కలిపి పులుసు అనమాట. సో చింతపండు నానబెట్టుకున్నా, ఎప్పుడైతే అవి కొంచెం చిట్ చిట్ పచ్చిమిర్చి వేద్దాం. సో నేను పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ వేసి అవి ఫ్రై అయ్యాక నెక్స్ట్ టైం వేస్తానని చూపిస్తా. చూడండి ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, బెండకాయ, ఉప్పు, పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను అనమాట, ఇందాక చూపించా కదా మెంతులు వేసానేసి. ఆ తర్వాత వేసి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు చింతపులుసు పోసుకోవాలి. ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టినా. సో ఈ పులుసు పోసేసి ఎగ్స్ బాయిల్ చేసిన పొట్టు తీసేసి దీంట్లో వేసుకోవడం. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం పొడి వేస్తా, కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు కారం పొడి వేస్తా, లేదంటే కారం పొడి మాడు వాసన వస్తుంది కదా, ఆ కారం పొడి వేస్తా. వేసినాక పులుసు పోసి మంచి మసలిన తర్వాత ఎగ్స్ వేసి ధనియాల పొడి వేసుకోవడం. పల్లి పొడి వేస్తాను అన్న కదా, బట్ ఈరోజు కొంచెం ఆనియన్స్ ఎక్కువని కట్ చేశాను నేను. ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, మళ్ళీ పల్లి పొడి కూడా వేస్తే బాగా చిక్కగా అయిపోద్దేమో అని వేయట్లే. లేదంటే మీరు కావాలంటే పులుసులు ఎప్పుడైనా అది పలిచగా ఉందనుకోండి, కొంచెం పల్లి పౌడర్ కానీ కొబ్బరి లేదనుకోండి, ఎండు కొబ్బరి వేస్తే బాగుంటుంది, ఎండు కొబ్బరి లేదనుకోండి పల్లీలు కొంచెం రోస్ట్ చేసుకోండి, గ్రైండ్ చేసేస్తే కూడా మంచి కమ్మగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో చింత పులుసు వేసి ఎగ్స్ వేసుకోవడము, కారం పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. ఇదే నా సింపుల్ రెసిపీ. అండ్ లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం ఇదనమాట. సో ఇది నా వంట. మీకు కనుక నా బ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద టాటుగల్. మీకు డీటెయిల్గా ఏం చూపించట్లే, ఇది అదే పులుసు తెలిసే ఉంటుంది మీకు, కాకపోతే కొంచెం ఏదో నా స్టైల్ నేను ఎట్లా చేస్తా అన్నది చూపించాలని చూస్తాను, చేయిస్తాను అనమాట. రైస్ అయిపోతుంది, ఇది కూడా చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్ తిని పడుకోవాలి. రేపు మార్నింగ్ మళ్ళీ ఆఫీస్ ఉంది కాబట్టి, సో రేపటి స్టైల్తో మళ్ళీ కలుస్తాను. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.